accident or the particular injury or the onset of the disease and yes what do you want Vaishali terrible baby see you soon ఓయ్ హెల్ప్ చే వచ్చేసావా బేబీ అందరం ముందు హట్ చేసుకుంటావా ఏంటి ఏమనుకున్నా టూ డేస్ అయింది మరి కలిసి ఏం చేయను ప్రేయర్స్ కనపడిన ఒక్కో క్షణం ఒక్కో యోగో అని దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు చెప్తే నేను అమలా ఇప్పుడు నమ్మకు తప్పట్ల ఇలాగా రెండు రోజులకి ఎంతో ఓవర్ యాక్షన్ చేస్తున్నావే రేపు నేను నేపాల్ చెక్కిస్తున్నా ఫర్ ఎ వీక్ మరి నేను లేకుండా నువ్వు ఎలా మేనేజ్ చేస్తావో ఏంటో నేపాల పాపం మీ శాస్త్రి గారిని అడుగు చలా ఇస్తారేమో సూర్య ఆగు నీకు 100 times చెప్పాను కదా మెడికల్ క్యాంప్ ఉందని మరి ముద్ద చేస్తాం మళ్ళీ కావాలనిపిస్తే నువ్వు నేపాల్కి రా మహాపాపమే చచ్చిపోతాను ఇక్కడ ఓయ్ రాక్షసి ఇంకెన్నాళ్ళు లాగాలి హలో చెక్ ఇస్ వైట్ టు వైషు వాట్ చేయను నేను వెయిట్ చేయను నేను వెయిట్ చేయలేను త్వరగా వచ్చేయి హే సా ఏంటి ఏంటి వాడు చూసాను చెప్పు వాడు నా కొడుకు నా ద్వారా ఈ ప్రపంచానికి ఇంట్రడ్యూస్ అయ్యాడు కంటికి రెప్పలా కాపాడుకోవాలి వాట్ కెన్ వాట్ చేస్తాను ఎందుకు అర్థం చేసుకోవాలి ఐఎమ్ లీస్ కన్సర్న్ కనీసం సారీ చెప్పాలనే కామన్ సెన్స్ లేదు కల్చర్ లెస్ ఫెలో ఏమన్నా కల్చర్ లెస్ నాకు లేదు అది నేర్పించడానికి ఎవరు లేడు ఏం చేయమంటావు సూర్య వాట్ ఇస్ గాటన్ ఇన్ టు యు వై వాట్ యు డూయింగ్ సర్ ఆరెంట్ యు ది ఆథర్ వివేక్ రావిపాటి సూర్య యు నో హూ హి ఇస్ అరే సూర్య సర్ ఐ యామ్ సో సారీ అబౌట్ హిస్ బిహేవియర్ ఇట్స్ ఓకే I'm a big fan of your work. I've literally read all your books. Thank you so much, sir. I'm again sorry for whatever happened. Enti, inta kopma. చూడు ఎంత హ్యాపీగా ఉన్నారో వాళ్ళు వెచ్చనవాడు రేపటి నుంచి ఎప్పటికీ నవలడే నాకు తెలియదు అంటే ఏంటి నీ ఉద్దేశం మనం పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండమా దా ఇప్పుడే పెళ్లి చేసుకుందాం నీ నవ్వు ఎలా ఎగురుతుందో చూస్తాను ఇక్కడే అంటించేస్తాను వెళ్ళా ఏం మాట్లాడుతున్నావు ఓయ్ అరే ఆగు ఈరోజు సర్కి మూడ్ బాగాలేదు ఈరోజు వద్దు రేపు చేసుకుందాం ఏమంటావు ఇలా హ్యాపీగా ఉంటా ఇష్టం లేదా పెళ్లి కావాలండి బానే ఉన్నాగా బానే ఉన్నాం మనం గ్రీడీ ఐ వాంట్ టు బి మచ్ మోర్ హ్యాపీయర్ నాకు ఇంకా కావాలి ఇంతకన్నా కావాలి అయితే మనం ఎప్పటికీ పెళ్లి చేసుకోకూడదు నువ్వు హ్యాపీగా ఉండాలనుకుంటే
స్టాప్ జోకింగ్ సూర్య. అంటే మనం ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఇలానే ఉంటామా? అంతే కదా. సూర్య ఆగు. ఐఎమ్ నాట్ అగేన్స్ లివింగ్ రిలేషన్షిప్స్, బట్ ఐఎమ్ అన్కంఫర్టబుల్. తప్పేంటి? ఓ కరెక్ట్, అందరి ముందు తాళ్ళకట్టేసి హలో వైశాలి ఇస్ మైన్ అంటే నీకు ఓకే. అయినా మన ఇద్దరం కలిసి ఉండడానికి సొసైటీ పర్మిషన్ ఎవరు కావాలి? ఆగు, అసలు మ్యారేజ్ తో నీకు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లమే పెళ్ళనే కాన్సెప్ట్. ఒక్కడన్నా హ్యాపీగా ఉన్నాడా? ఒక్కడు ఉండడు. అందరు ఉన్నట్టు నటిస్తారు అంతే. ఏం మాట్లాడుతున్నావు సూర్య? మనం పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండమా? పెళ్లి చేసుకొని హ్యాపీగా లేకపోతే ఎవరైనా ఎందుకు కలిసి ఉంటారు? కాంప్రమైజ్, సర్దుకోవడం అనే ఒక్క కాన్సెప్ట్ తీసేస్తే ప్రపంచంలో ఒక్క పెళ్లి నిలవదు వయసు. అయినా కలిసి ఉండి హ్యాపీగా ఉందో అంటే పెళ్లి చేసుకుని కాంప్రమైజ్ అవుతా ఉంటావు ఏంటి? అర్థం చేసుకోవడం ట్రై చేయి. ఐఎమ్ ట్రయింగ్ సూర్య, కానీ నిన్ను అర్థం చేసుకోవడం నా వల్ల అవ్వట్లేదు. నీకు అసలు ఎలా చెప్తే అర్థమవుతుంది? మా అమ్మ నాన్నలు కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు, మనకన్నా చాలా ఎక్కువగా. సడన్ గా ఇంకో రోజు కెరీర్ గుర్తొచ్చింది, చాలా ఈజీగా. ఐ వాంట్ ఫాలో మై ప్యాషన్ అని వెళ్ళిపోయాడు. మా అమ్మను వదిలేసి నా కళ్ళు ముందు అయినా పెళ్లి చేసుకోవడానికి కారణమైన అదే ప్రేమ వాళ్ళని విడిపోకుండా ఎందుకు ఆపలేదు? ఎందుకంటే కలిసి ఉండడానికి పెళ్లి చేసుకోకూడదు వైషు. కలిసి ఉండకపోతే చచ్చిపోతాం అనుకున్నప్పుడు చేసుకోవాలి. ఆ ఫీలింగ్ ఆ రోజు మా నాన్నకలేదు, ఇప్పుడు నాకులేదు. అంతెందుకు? రేపు నీకు ఉంటుందని నమ్మకం ఉందా? గ్యారంటీ ఇవ్వగలవా? ఇవ్వలేవుగా. ఈ ఒక్క విషయం చాలు, రేపు నువ్వు నేను మా బాబులా బిహేవ్ చేయడానికి. అర్థమైందిగా? నువ్వు చెప్పింది అర్థం చేసుకోవాలని ఉంది సూర్య, కానీ నాకు ఎలా చెప్తే అర్థమవుతుంది? నాకు బుద్ధి లేదు, ఇక్కడ దాకా వస్తే కానీ అర్థం కాలేదు. నీకు నాకు మధ్య ఉన్న దూరం ఎప్పటికీ అందుకోలేనంతని. ఇది వర్కౌట్ అవుతా, వర్కౌట్ అవుతా. లెట్స్ బ్రేక్అప్ అయ్యో.